విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మొదలుగా మీకు అందరికీ ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం పలుకుతున్నాము. రెడ్ క్రాస్ సొసైటీపై చర్చ చేసుకుందాం. ఈరోజు ఈ చర్చలో మనతో పాల్గొనబోయే వారు బుస ఆంజనేయులు గారు. మొదలుగా బుస ఆంజనేయులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. థ్యాంక్ యూ అమ్మా, ఈ స్టూడియోకి పిలిచినందుకు. విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా నా తరఫున నమస్కారం. నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ కొన్ని రోజుల క్రితం గవర్నర్ తరపు నుంచి అవార్డును తీసుకోవడం జరిగింది. వారి యొక్క సేవలను, ఉత్తమమైన సేవలని గుర్తించి గవర్నర్ వచ్చి ఉన్నారు. సో దాని గురించి మనం ఆంజనేయులు గారిని అడుగుదాం. ఆంజనేయులు గారు డిస్ట్రిక్ట్ సెక్రటరీ రెడ్ క్రాస్ సొసైటీ. సార్ చెప్పండి సార్, ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ ఎంత చక్కగా ఉంది? ఎందుకంటే ఇంత మంచి సర్వీసెస్ లేక మీకు గవర్నర్ చేతుల మీదుగా అవార్డు రావడం చాలా కష్టమైన విషయం. ఇంత మంచి అవార్డును స్వీకరించినప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా 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 సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గవర్నర్ చేతుల మీదుగా ఈ జిల్లా నుంచి కలెక్టర్ గారికి ఒక అవార్డు అందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందులో రక్తదాతలను ఉత్సాహపరిచి ప్రోత్సాహపరిచి వాళ్ళని రక్తదానం చేసే విధంగా మోటివేట్ చేసి ఇందుకు యోగిత రాణా మేడం గారికి, కలెక్టర్ గారికి ఈ అవార్డు గవర్నర్ గారి చేతుల మీద అందజేయడం జరిగింది. అయితే దీంట్లో మనకు 2 జూన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, అదేవిధంగా 8 మే రక్తదాతల దినోత్సవం సందర్భంగా వారు అందరు అధికారులకు అనధికారులకు ఒక సందేశాన్ని ఇచ్చేసి మీ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల అనేక మంది ముందుకు వచ్చేసి ఈ జిల్లాలో 924 మందిని మోటివేట్ చేసి వారు రక్తం ఇప్పించారు. ఆ దిశలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మందిని మోటివేట్ చేసి రక్తదానం చేయించారు కనుక మనకు, మన జిల్లాకు కలెక్టర్ మేడం గారికి ఈ అవార్డు అందజేయడం జరిగింది. సార్, అదేవిధంగా మనం చూసినట్టయితే నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్యంగా రక్తదాతల యొక్క దినోత్సవం రోజు మీకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మామూలుగా ప్రతి సంవత్సరం ఈ రక్తదాతల దినోత్సవమే కాకుండా ఇతర ఏ రోజుల్లో మీరు ఇలాంటి క్యాంపులను, బ్లడ్ డొనేషన్ క్యాంపులను మీరు నిర్వహిస్తారు? ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తాం. ఇది ఇట్స్ ఏ ప్రాసెస్. ప్రతి నెలలో కనీసము 6 నుంచి 10 క్యాంప్స్ నిర్వహించేసి సిటీలోనే కాకుండా జిల్లాలోనే ఇతర ప్రాంతాల్లో కూడా యువకులను ప్రోత్సాహపరిచి ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాల్లో యువత ముందుకొచ్చి మేము సైతం అని చెప్పేసి ముందుకొస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ఇప్పుడు కలుగుతుంది. ఇంకా కొంత అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలే కాకుండా మనకు 15 ఆగస్ట్ రోజున కానీ, 26 జనవరి, అంబేద్కర్ జయంతి, మహాత్మా గాంధీ జయంతి, పూలే జయంతి, ఇటువంటి జయంతులు, తర్వాత రాజకీయ నాయకుల పుట్టినరోజుల్లో కూడా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా అనేక మంది ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే మనకిక్కడ రక్తము కొరత అనేది తీరుతుంది. అయినా ఇంకా మనకు డిమాండ్ ఉంది కాబట్టి ఇంకా మనకు రక్తదాన శిబిరాలు పెంచుకోవడము, రక్తదాతలను మోటివేట్ చేయడము, ఎక్కడ కూడా రక్తము లేదు, షార్టేజ్ ఆఫ్ బ్లడ్ అనేది లేదు అనే విధంగా ఈ జిల్లాలో చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. సార్, అదేవిధంగా మీరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ రెడ్ క్రాస్ సొసైటీగా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు రక్తదానం చేయడం మంచిదేని అంటారు? రక్తదానం చేయడం వలన ఏదో అవుతుంది అనే అపోహ ఇంకా కొంతమంది యువతలో ఉన్నది, అది పోగొట్టుకోవాలా. దానికోసం మేము అవగాహన సదస్సులు కాలేజెస్లో యువతలో కల్పిస్తున్నాము. తర్వాత అప్పుడప్పుడు పేపర్లో కూడా మనకి ఈ మధ్య కూడా వస్తున్నది. దీనివల్ల కూడా ఈ జర్నలిస్టులు కానీ, తర్వాత మనకి జర్నలిస్టులకు సంబంధించిన వారు కూడా ప్రెస్ క్లబ్లో రక్తదానం చేశారు. అంటే అవేర్నెస్ అనేది వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తున్నారు. దీనివల్ల మనకు రక్త కొరత అనేది తీరే అవకాశం ఉన్నది. అంతేకాకుండా మనకు జిల్లాలో చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ, రోటరీ క్లబ్ వాళ్ళు కానీ, ఎన్వైకే నుంచి కానీ, అదేవిధంగా మనకు ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు,
రోటరీ క్లబ్ ఇటువంటి చాలా ముందుకు వస్తున్నాయి. బజరంగ్ దళ్, ఇంకా దీన్ని సంత నిరంకారి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకు వీళ్ళు తప్పనిసరిగా దాతలు. వాళ్ళకు ఒక ఆస్పిషియస్ డేట్స్ ఉంటాయి, ఆ డేట్స్లో ముందుకు వచ్చిస్తున్నారు. వీళ్ళే కాకుండా కొన్ని ఫైనాన్సెస్ కానీ బ్యాంక్స్ కానీ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, వాళ్ళు రెగ్యులర్గా ఇస్తారు ఎవ్రీ ఇయర్. అదేవిధంగా జాయ్ లుక్కాస్ వాళ్ళు ఇస్తారు, మన మహేష్ మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళని కూడా మేము మోటివేట్ చేసేసి ఈ ఉద్యమంలో రక్తదానం చేయాలనే ఉద్యమంలో వాళ్ళని కూడా పాల్గొనేటట్టు, పాలు పంచుకునేటట్టు, భాగస్వాములు అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. ఓకే సార్, అదేవిధంగా మీ సంస్థలో ఒకవేళ బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటున్న వాళ్ళను మీరు ఎలా మోటివేట్ చేస్తారు? అదేవిధంగా ఒకవేళ వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికి వచ్చి వాళ్ళు వారి యొక్క బ్లడ్ని డొనేట్ చేసుకోవాలి? ఇప్పుడు రక్తదానం చేయాలి అనే ఒక మనసు నుంచి ఉన్నది, ఇది మంచిది, నేను రక్తదానం చేస్తే ఇంకొకళ్ళకు ప్రాణదానం చేసిన వాడిని అవుతానని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ మనసు నుంచి ఆలోచిస్తే, వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల్లో వయసు ఉన్న వాళ్ళు అయ్యండి, 45 కిలోల బరువు పైన ఉన్న వాళ్ళు ఉండి ఎవరైనా కానీ రక్తదానం చేయొచ్చు. అయితే వాళ్ళు మనకు గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉంది, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉంది, ఈ బ్యాంకులలో వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయవచ్చు. ఆ రక్తదానం చేసినందుకు కానీ మేము వారికి ఒక సర్టిఫికేటు, ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉచితంగా రక్తము 90 రోజుల్లో కూడా అవసరం ఉంటే మేము ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఒక ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉందో, ఇప్పుడు అంతా వాహన యుగం ఉంది, రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్డు మనకు జేబులో పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన గ్రూప్ ఏది, వాళ్ళ వివరాలన్నీ ఆ దానిలో పొందుపరిచి ఉంటాయి కాబట్టి అది కూడా మనకి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. మూడోది ఏంటంటే నా రక్తం యొక్క గ్రూప్ ఏది, ఎక్కడ ఏదైనా ఏమైనప్పుడు నేను కూడా ఇవ్వచ్చు అనేది ఐడెంటిఫికేషన్ కూడా దాంతో లభిస్తుంది. ఇది మనం మోటివేషన్ చేసి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. సార్, అదేవిధంగా మన రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్కి దాదాపు 1 నెలలో 8 లీటర్స్ ఆఫ్ బ్లడ్ కలెక్షన్ అవుతూ ఉంటుంది, దాన్ని స్టోరేజ్ విధానం ఎలా? సో మీరు అడిగిన దానికి లీటర్స్ అని కాకుండా యూనిట్స్, ఎవ్రీ యూనిట్ ఎంత అంటే 350 ml. ఆ 350 ml చొప్పున మనకు దాదాపు ఇప్పుడున్న పరిస్థితిలో 5,500 నుంచి 6,000 వరకు మనకు డిమాండ్. ఉంది అదే దాంతో మేము ప్లాన్ చేసుకొని ఆ రక్తం ఇచ్చింది కూడా పాడు కాకుండా ఉండేటట్టు ప్రతి నెల దాదాపు క్యాంప్స్ తర్వాత మోటివేషన్ ద్వారా 6,000 యూనిట్ల వరకు రక్తాన్ని మనం సేకరిస్తున్నాము, ఇస్తున్నాము, ఎక్కడ రక్త కొరత లేకుండా చూస్తున్నాము. ఇది కాకుండా కూడా కొన్ని నెగిటివ్ గ్రూప్స్ కానీ పాజిటివ్ గ్రూప్స్ కానీ ఎప్పుడన్నా బ్లడ్ బ్యాంక్లో ఆ సంబంధిత గ్రూప్ రక్తం లేనప్పుడు ఎమర్జెన్సీలో మనకు ఇక్కడ ఇందిర బ్లడ్ డొనర్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంది, 424 మందితో వాళ్ళు ఆ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో మనం పెట్టగానే ఇమ్మీడియట్గా స్పందించి ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల లోపల అటెండెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వివరాలు తీసుకొని అక్కడ బ్లడ్ డొనేట్ చేసి వెళ్తున్నారు. ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎవరు అవసరం ఉంది, నా బంధువుల లేక సంబంధికుల రిలేషన్స్ అనేది ఏం ఆలోచించకుండా ఆ రక్తం అవసరం ఉంది, వాళ్ళకి మనం ఇవ్వాలి, వాళ్ళకి ప్రాణం కాపాడాలి అని చెప్పేసి అంతే స్పీడ్తో వచ్చేసి వాళ్ళు రక్తం ఇచ్చి వెళ్తున్నారు. సార్, అదేవిధంగా ఇప్పుడు మన రెడ్ క్రాస్ సొసైటీకి మామూలుగా ఎలాంటి పేషెంట్స్కి మీరు బ్లడ్ని సప్లై చేస్తారు, అండ్ ఎస్పెషల్లీ దీని యొక్క సప్లై ఛానల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కలెక్ట్ రెడ్ క్రాస్ సొసైటీలో కలెక్ట్ చేయబడినటువంటి బ్లడ్లను మీరు కావాల్సిన వారికి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే మన దగ్గర హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ చాలా ఉన్నాయి జిల్లాలో. అక్కడ జరిగే ఆపరేషన్స్కి, గర్భిణీ స్త్రీలకు, ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి, అదేవిధంగా హృద్రోగంగా ఉన్న వాళ్ళకి అంటే ఈ హార్ట్ పేషెంట్స్కి ఆ బ్లడ్ అవసరం ఉంటుంది వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఆయా హాస్పిటల్స్లో ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ పేషెంట్ పేరు, ఏ గ్రూపు అని శాంపిల్తో సహా ఒక అటెండెంట్ను మన దగ్గర పంపించేస్తే ఆ శాంపిల్ని మా దగ్గర ఉన్న గ్రూప్ ఏది ఉన్నదో దాంతో క్రాస్ మ్యాచ్ చేసి ఒక 14 రకాల టెస్టులు చేసి ఆ తదుపరి మాత్రమే మనము
ఆ బ్లడ్ని బయటకి ఇవ్వడం జరుగుతాయి. ఎందుకంటే రక్తానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ శాంపిల్ ద్వారా మనం ఇచ్చే రక్తాన్ని పరీక్షలు జరిపి అప్పుడు మాత్రమే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. అది సార్, అదేవిధంగా మనం బ్లడ్ స్వీకరించినప్పుడు ఏమన్నా టెస్ట్ తీసుకుంటారా? మరి మామూలు వ్యక్తులకి ఎవరికి ఎవరికన్నా వచ్చి బ్లడ్ ఇచ్చేటటువంటి, లేదా ఒక కొంతమంది ఉంటారు డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు డైరెక్ట్ తీసుకుంటారా లేదా ఇతర టెస్ట్లు, అంటే బ్లడ్ తీసుకునే ముందు ఏమైనా టెస్ట్ చేసుకుంటారా? బ్లడ్ తీసుకునే ముందు కొన్ని టెస్ట్లు ఉంటాయి మా దగ్గర. మెడికల్ ఆఫీసర్ గారు ఆ టెస్ట్లు చేసి బీపీ కానీ షుగర్ అంటే షుగర్ ఉందా లేదా చెకప్ చేసి ఆ అవసరం మేరకు మాత్రమే ఈ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బ్లడ్ మనకు అవసరం లేదు అనుకుంటే తీసుకోకుండా పక్కనే ఉంటాం. అది సార్. అలాగే డయాలిసిస్ గురించి వచ్చినట్టయితే మన రెట్రో సొసైటీ డయాలిసిస్కి చాలామంది మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు పేషెంట్స్. సో అలాంటి వాళ్ళకి మీరు రెడ్ క్రాస్ తరపు నుండి డయాలిసిస్కి ఎలాంటి సేవలను అందిస్తారు? మా దగ్గర డయాలిసిస్ కేంద్రం అనేది లేదు, అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. అక్కడ నుంచి వాళ్ళు అక్కడే వాళ్ళు టైమింగ్స్ వాళ్ళ రిజిస్ట్రేషను వాళ్ళు ఎప్పుడు రావాలని చెప్పేసి ఇచ్చేసి అక్కడే ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. కాబట్టి మా దగ్గర డయాలిసిస్ సంబంధించిన ట్రాన్స్ఫ్యూజన్ అనేది మా దగ్గర లేదు. సార్, అలాగే రెగ్యులర్గా మీరు ఎటువంటి పేషెంట్స్కి ఆ బ్లడ్ సప్లై చేయడం జరుగుతుంది? అంటే మేము ఇప్పుడు చెప్పినాం కదా, అదేవిధంగా మనకు గర్భిణీ స్త్రీలకు, ఎనిమిక్ వారికి, తర్వాత హృదయోగాన్ని వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మేము 24/7 బ్లడ్ బ్యాంక్ 24/7 నడుస్తుంది, 24 గంటలు ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి అవసరం మేరకు మన దగ్గర తీసుకెళ్ళవచ్చు. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఒక బ్లడ్ యూనిట్కి 1,050 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రీప్లేస్మెంట్ కనుక ఇస్తే, ఎందుకంటే ఎవరో ఇచ్చిన రక్తం మనకు పనికి వస్తుంది, మనం ఇచ్చిన రక్తం ఇంకొకళ్ళ పనికి వస్తుంది, అది ఎప్పుడైనా షార్టేజ్ ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు ఒకవేళ ఇస్తే మాత్రం 700 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జెస్ కూడా ఎందుకు చేస్తున్నాము అంటే మనం ఏదైతే ఉన్నదో బ్లడ్ తీసుకునే బ్యాగ్, దాని ఆపరేటర్స్, దాని టెస్ట్లు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం కాబట్టి వాటి ఛార్జెస్ మాత్రము తీసుకుంటున్నాము. మేము బ్లడ్ ఇచ్చినా కానీ మళ్ళీ ఎందుకు మాకు ఛార్జ్ చేస్తున్నారు అని కొంతమంది అడిగే అవకాశం ఉంది, అడుగుతున్నారు కూడా. అంటే ఎందుకంటే మనం 14 రకాల టెస్టులు చేస్తాము, ఆ బ్యాగ్ ఏదైతే మనం తీసుకుంటామో దాని ఖరీదు, ఇవన్నిటి ఛార్జెస్ దానికి వర్తిస్తాయి. అంతేగాని ఏదో మీరు రక్తం ఇచ్చినా కానీ మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నా అనేది కొంత అపోహగా అది అంటున్నారు, అది కాదు. మేము చేసేదానికి ఇది చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ రెడ్ క్రాస్ బ్లడ్ డే బ్యాంక్ సంబంధించి సిబ్బంది వేతనాలు, మెయింటెనెన్స్ ఇదంతా కూడా ఈ రక్తం ఏవైతే మనం బయటకు ఇస్తున్నామో ఆ చెల్లించిన డబ్బుతో మాత్రమే వస్తుంది, కానీ గవర్నమెంట్ నుంచి కానీ బయట నుంచి కానీ ఎలాంటి మనకు ఫండ్స్ కానీ ఎయిడ్ కానీ లేదు. అది ఒకసారి గ్రహించాలని చెప్పేసి అందరిని కోరుతున్నాను. సార్, అలాగే మనం చూసినట్టయితే ఈ ప్రస్తుత సమాజంలో సార్, ఇంతవరకు మోడర్న్ అయినా ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడాను చాలామందిలో అపోహలు ఉన్నాయి. బ్లడ్ ఇస్తే మరి వీక్ అయిపోతాము, లేదా బ్లడ్ ఇవ్వడంతో గిడినెస్ కానీ అలాంటివి ఎక్కువ అవుతాయి, మరి బ్లడ్ ఇవ్వడం చాలా తప్పైన పని, మనలో ఉన్న బ్లడ్డే మొత్తానికి తీసుకున్నట్టు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఉంటాయి. సో అలా అన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బ్లడ్ ఇవ్వడములో అదొక మంచి అలవాటుగా మారాలి. ఎవ్వరు కూడా దీని గురించి అపోహలు, అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. ఎంత బ్లడ్ ఇస్తే అంత హుషారుగా ఉంటారు, అంత బాగా ఉంటారు. అదేవిధంగా మనుషులు కూడా 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ రక్త కణాలు ప్రతిసారి కొత్తగా తయారవుతూ ఉంటాయి. ప్రతి 3 నెలలు దాటగానే మనం రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేయడం వల్ల బలహీనపోవడం పడిపోవడమో, లేకుంటే వీక్నెస్ అయిపోవడమో, లేకుంటే బయట పనులు ఏం చేయలేకపోవడం అనేది ఎట్లాంటిది ఉండదు, అవన్నీ అపోహలు మాత్రమే. ఎందుకంటే మన లోపల రక్తం ఎప్పుడు కొత్తగా తయారవుతూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎన్నిసార్లు రక్తం ఇచ్చినా కానీ దానిలో ఏమి ప్రాబ్లం లేదు. ఎంత రక్తం మనం ఇస్తుంటే అంత కొత్త రక్తం తయారవుతుంది, దానివల్ల వ్యాధులు రానేటి దగ్గరకి రావు. ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు అట్లా 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు, 60 సార్లు ఇచ్చిన రక్తం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అవన్నీ చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా కనబడతారు. అంటే వయోవృద్ధులుగా కనబడకుండా, ఏజ్ మీద పడినట్టు కనబడకుండా బాగా ఉంటారు. కొత్త రక్తం ఎప్పుడు ఉంటుంది కాబట్టి అది.
సార్, అలాగే ఇతర రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి రెడ్ క్రాస్ సొసైటీకి, మన నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉన్నటువంటి భేదాలు ఏంటి? ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా రెడ్ క్రాస్ సొసైటీలు సేవలు అందిస్తున్నాయి, కానీ మనం ఇక్కడ కొంత డిఫరెంట్ టైప్లో డిఫరెంట్ మోడ్లో మనం వెళ్తున్నాం కాబట్టి ప్రజల్లో అవగాహన తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే లిమిటెడ్ ఏరియా, ఒక సిటీ ఏరియాకు మాత్రమే ఈ రెడ్ క్రాస్ గురించి తెలిసి ఉండేది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మన గౌరవనీయ కలెక్టర్ గారు ఏం చేశారంటే ఎన్నికల నిర్వహణ చేశారు. ప్రతి మండల్లో ఒక కమిటీ ఉంది, రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన ప్రతి మండల్లో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీల ద్వారా కింది స్థాయి వరకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అనేటివి తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రతి మండల్లో ఆ ఎంపికైన సభ్యులు కానీ కార్యవర్గం కానీ వాళ్ళ తరఫున అక్కడ ఉన్న యువతను మోటివేట్ చేసి అక్కడ మనకు రక్తదానాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే టోటల్ జిల్లాలో స్ప్రెడ్ అయింది ఇది రక్త. ఇంతకుముందు ఒక సిటీకి పరిమితమైంది, ఇప్పుడు జిల్లా అంతా తెలిసిపోయింది. ప్రతి గ్రామానికి రెడ్ క్రాస్ సొసైటీ ఏంటి ఏంటి అనేది, వాళ్ళు చేసిన సేవలు ఏంటి అనేది తెలిసిపోయింది. దానివల్ల మనకు మంచి రెస్పాన్స్ కూడా జనాల నుంచి వస్తున్నారు. సార్, అదేవిధంగా మనం చూసినట్టయితే మన కలెక్టర్ మేడం బెస్ట్ మోటివేటర్ అవార్డుని కూడా స్వీకరించినటువంటి వ్యక్తి. సో మేడం గురించి మీరేం చెప్పాలంటే, మేడం యొక్క ఇంతవరకు సపోర్ట్, మన రెడ్ క్రాస్ సొసైటీకి యొక్క ఖచ్చితంగా మేడం ఒక మంచి సపోర్ట్ వల్లనే మన నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ మన రాష్ట్రంలోని ఒక ఏంటి రోల్ మోడల్ రెడ్ క్రాస్ సొసైటీ అయింది. సో మేడం ఇంతవరకు బీయింగ్ ఆ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చెప్పిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. వారు ఈ రెడ్ క్రాస్ సొసైటీకి అందిస్తున్న సేవలకు మొత్తం నిజామాబాద్ జిల్లా నుంచి వారికి అభినందనలు. అంతేకాకుండా వారు ఈ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు, స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది దీని మీద తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వారు వచ్చిన నుంచి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అనేసి పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోవడం వల్ల రక్తం యొక్క డిమాండ్ అనేది పెరిగింది. ఆ రక్తం యొక్క డిమాండ్ తట్టుకోవడానికి ఈ మోటివేషన్ పార్ట్ అనేది వారు తీసుకున్నారు. అది తీసుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఎక్కువ మందితోనే మోటివేషన్ జరిగి ఎక్కువ రక్తదానం చేయబడి మనకు ఎక్కువ మందికి ప్రాణాలు కాపాడే పరిస్థితికి ఈ జిల్లా వచ్చింది మిగతా జిల్లాల కంటే. అది వారి శ్రమను గుర్తించి మాత్రమే గవర్నర్ నుంచి అవార్డు లభించింది. వారి సేవలకు మేము ఎప్పటికీ అభినందన తెలుపుతున్నాము. అదేవిధంగా వారి లోపల సేవాభావం అనేది చాలా ఉంది, అమ్మా స్వభావం ఎక్కువ ఉంది. ఒక మదర్లీ ట్రీట్మెంట్తోని అన్ని పనులు చేస్తూ పోతున్నారు కాబట్టి వారి లోపల సక్సెస్ అనేది కనబడుతున్నది. ఈ జిల్లాకు గర్వకారణం ఆమె కలెక్టర్గా ఉండడం. ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. తర్వాత అన్ని రంగాల్లో 1, 2లో ఈ జిల్లా ఉంటున్నది. దానికి రెడ్ క్రాస్ తరఫున కూడా వారికి కృతజ్ఞతలు. అదేకాకుండా ఈ రెడ్ క్రాస్ సొసైటీకి వారు మా రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ పక్కనే, బ్లడ్ బ్యాంక్ పక్కనే ఇక 200 గజాల జాగా ఇచ్చారు. వారిని ఈ రెడ్ క్రాస్ సొసైటీ కానీ జిల్లా కానీ ఎప్పుడు మర్చిపోదు. అందులో మేము వారి ప్రోత్సాహంతోనే హిమోఫీలియా ఒక వార్డును పెడుతున్నాము. అట్లే జనరిక్ మెడిసిన్ షాప్ కూడా పెడుతున్నాము. అది త్వరలోనే ప్రారంభించబోతున్నాము వారి ఆధ్వర్యంలోనే. అది తలసీమియా అంటే మనకు చిన్నపిల్లలకి 3 నుంచి 4 వారాల్లో కూడా తప్పనిసరిగా వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి, ఎక్కించకపోతే ప్రమాదమైన పరిస్థితులు పడిపోతారు. అయితే మన దగ్గర నుంచి వాళ్ళకు ఉచితంగా బ్లడ్ సప్లై చేస్తున్నాం, కొంతమంది ఉన్నారు. కానీ బయట వెళ్ళిన తర్వాత మన దగ్గర ట్రాన్స్ఫ్యూషన్ చేసేది, బ్లడ్ ఎక్కించేది మన దగ్గర లేదు. ఆ వార్డు లేకపోవడం వల్ల బయట వ్యక్తుల ద్వారా బయట హాస్పిటల్స్లో ఆ పేద పిల్లలు వాళ్ళు ప్రతి నెల డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అది గుర్తించి మేడం గారు ఒక తలసీమియా వార్డ్ అనేది మన దగ్గర తప్పనిసరి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా వారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే అవార్డు వచ్చిందో జిల్లాకి మార్కెట్ ఈనామ్ కింద, దాంట్లో 10 లక్షల రూపాయలు ఈ జిల్లాకు వచ్చినాయి. అందులో నుంచి 5 లక్షల రూపాయలు ఈ తలసీమియా వార్డ్ ఎక్విప్మెంట్ కోసం వారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వారికి ఈ వేదిక ద్వారా రెడ్ క్రాస్ తరఫున, జిల్లా ప్రజల తరఫున అనేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
సార్. అలాగే హిమోఫీలియా అంటే ఏంటి సార్? మీరు ఇందాక చెప్పారు అదే ట్రాన్స్ఫ్యూషన్ కోసం చిన్నపిల్లలకి మూడు వారాల నుంచి 4 వారాల లోపల తప్పనిసరిగా బ్లడ్ ఎక్కించాలి వాళ్ళకి. ఓకే, ఆ బ్లడ్ అనేది ఇదైపోతుంది వాళ్ళ లోపల. ఆ కొత్త బ్లడ్ ఎక్కిస్తేనే వాళ్ళు మళ్ళీ బతకడానికి అవకాశాలు ఉంటాయి. సో అది చాలా గ్రేట్ థింగ్. మనం ఇస్తున్నాం బ్లడ్, కానీ బయట ఏంటంటే కొంత ఛార్జెస్ వసూలు చేస్తున్నారు. అది కూడా లేకుండా మన దగ్గరనే ఫ్రీగా బ్లడ్ ఫ్రీగా ఎక్కించడం ఫ్రీగా చేసే వాడిని మనం ప్రారంభించబోతున్నాం. ఇది చుట్టుపక్కల మన జిల్లాలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాలకు కూడా పనికొస్తుంది. కేవలం హైదరాబాద్లో ఉంది, వరంగల్లో ఉంది, మన దగ్గర లేదు. అది మనకు ఈ రెడ్ క్రాస్లో అది స్థాపించబోతున్నాం. బ్లీడింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది జిల్లా అందరికీ ఒక మంచి సదవకాశం. ఈ హిమోఫీలియా ఉన్న కేసెస్ ఏవైతేనా వారు ఈ ఫస్ట్ తర్వాత మా దగ్గర వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా మేము ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం సార్. అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ మాతో షేర్ చేయగలుగుతారా? ఛాలెంజెస్ అంటే గతంలో మనకు ఈ జిల్లాలో కేవలము 7,000 మంది మాత్రమే సభ్యులు ఉండేవారు స్థాపించబడి నుంచి 2013 వరకు. అయితే ఇప్పుడు మనకు ప్రద్యుమ్న గారు కలెక్టర్ ఉన్నప్పుడు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మెంబర్షిప్ డ్రైవ్లో చాలా మనకు చేదోడు వాదోడుగా ఉండి టార్గెట్స్ ఫిక్స్ చేసేసి మొత్తం జిల్లాలో ఉన్న తహసీల్దారులకు తర్వాత ఎంపీడీఓస్కి టార్గెట్స్ ఇచ్చేసి దాదాపు 69 లక్షల రూపాయలు మేము రాబట్టుకోవడం జరిగింది మెంబర్షిప్ ద్వారా. అది ఒక ఆర్థిక ధైర్యాన్ని ఇచ్చింది. దానివల్ల ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డది. అదేవిధంగా రెండోసారి ఇప్పుడు మనకి మేడం పక్కన ఉన్న ప్లేస్ ఇచ్చారు కాబట్టి దానిలో ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది అదే డబ్బులతో. ఆ డబ్బులతోనే మనకి ఇంతకుముందు హోల్ బ్లడ్ ఒకటే ఉండింది, ఇప్పుడు కాంపోనెంట్ యూనిట్ కూడా వచ్చింది. ఒక బ్లడ్ ఎవరన్నా ఇస్తే దాని నుంచి ఒక్క ఇంతకుముందు ఒకరి ప్రాణం కాపాడడం కానీ ఇప్పుడు 3 ప్రాణాలు కాపాడే పరిస్థితికి మనం వచ్చినాం. దాంట్లో 3 రకాలుగా అనలైజ్ అవుతుంది. ఆ మిషనరీ కూడా మనం ఈ డబ్బుల నుంచే తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తలసీమియా వార్డు కానీ ఇవి కానీ కొత్త రకంగా మనం కొత్త ఆలోచనతో పోతున్నాం. అదేవిధంగా జిల్లాలో 3 జనరిక్ షాపులను కూడా మనకు స్టేట్ రెడ్ క్రాస్ మనకి ఇచ్చింది, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్. అవి కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాం సార్. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలే కాకుండా ఇతర సేవలు సమాజానికి చేసేటటువంటి ఇతర సేవలు ఏంటి? ఇతర సేవలు భాగంగా మేము ఎక్కువ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టిస్తాం. హెల్త్ క్యాంప్స్ కానీ తర్వాత ఈ ఒక్కొక్క బయట డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కానీ ఇంకా బయట జరుగుతున్న అన్యాయాలు ఆచారాల దాని మీద కాలేజెస్లో స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ మొన్న పోయిన సంవత్సరం అంటే మొన్న ఒక 4-5 మంత్స్ కింద ఈ క్యాన్సర్ వ్యాధి మీద కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఐఎంఏ మేము కలిసి ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా నిర్వహించడం జరిగింది. యోగా క్యాంపెయిన్లో కూడా భాగస్వామ్యం అయినాము. ఇట్లా రకరకాల కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో మేము ముందుండి ఇతరులతో కూడా కలిసి ఉండి ఈ సమాజానికి అవసరమయ్యే చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. ఒక సమాజం మారాలంటే యువత కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. వాళ్ళు కూడా బయట జరిగేటటువంటి దాన్ని గ్రహించి ఒక మన దేశం యొక్క లేదా మన రాష్ట్రం యొక్క లేదా మన జిల్లా యొక్క ప్రగతి కోసం పోరాడాలి. సో అలా అన్నప్పుడు యువతలు బ్లడ్ డొనేషన్ గురించి మార్పు రావాలి, వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు రావాలంటే ఎలాంటి స్టెప్స్ మనం ముందుకు తీసుకుంటే యువతలో కూడా మార్పు మనకు కనబడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఏంటంటే యువతలో మార్పు రావాలి అని మనము వేదికల మీద చెప్పి కోరుకోవడం కాకుండా ఇది ప్రతి కుటుంబం నుంచి మార్పు రావాలి. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే సమాజము, సమాజం అభివృద్ధి, సమాజంలో సేవలు ఏ విధంగా అందించవచ్చు, మన కోసం మనం బ్రతకకుండా పరుల కోసం కూడా మనం బ్రతికి ఎటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని బాగు చేయొచ్చు అనేది కుటుంబం నుంచే ఆ ప్రక్రియ స్టార్ట్ కావాలి, ఆ అవేర్నెస్ స్టార్ట్ కావాలి. అయినప్పుడే ఈ మన భారతదేశంలో అందరూ బాగుండి
ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఉన్నంత యువత ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ యువతని, ఈ మ్యాన్ పవర్ని మనం వాడుకునే పరిస్థితికి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. కేవలం ఓట్ల సమయంలో లేకుంటే ఎక్కువ సమయంలో కాకుండా వీళ్ళని ప్రతిసారి ఒక సమాజ సేవ వైపు దృష్టి మళ్ళిస్తే చాలా బాగుంటుంది. కాలేజెస్లో కానీ కుటుంబంలో కానీ ఇది అవేర్నెస్ అనేది క్రియేట్ కావాలి. నేను సైతం అని ముందుకు రావాలి ప్రతి దానికి. అయినప్పుడే ఈ మన ఊరు కానీ, మన కుటుంబం కానీ, మన దేశం కానీ బాగుపడుతుంది. అంతేగాని కూర్చుండి నెట్లు చూసుకొని సంబరపడి కాదు, ఆ నెట్ నుంచి బయటకు వచ్చేసి ప్రజలకు సేవ అందిస్తే ప్రజల్లో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి, చెడు ఉన్నది, ఆ చెడును తొలగించడానికి యువత ముందుకు వస్తే ఈ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది, ఈ భారతదేశం బంగారు భారతదేశం అవుతుంది. సార్, అలాగే మనం చూసినట్టయితే ఎక్కువ మటుకు బ్లడ్ డిమాండ్ అవ వచ్చేటటువంటి ఒక ఏం చెప్పాలంటే ఒక డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది ఎక్స్పెషల్లీ యువతలు, మనం చెప్పినట్టే రెండు చక్రాల వాహనాలలో యాక్సిడెంట్స్తో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక డిస్ట్రిక్ట్ సెక్రటరీగా రెడ్ క్రాస్ సొసైటీకి మీరు, మీకు ఎలాంటి అంటే మన దగ్గరికి కూడా చాలామంది సొసైటీకి వస్తుంటారు కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ యాక్సిడెంట్ ప్రోన్ కేసెస్. సో అలా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం వాహన యుగం అయింది ఇది, ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ. ఇది ఇంకో రెండోది ఏంటంటే యువతలో ఉత్సాహము, అతి ఉత్సాహం అనేది ఎక్కువ ఉత్సాహము ఉండాలి. ఒక యువత అంటే మంచి దానికోసం ఉపయోగపడాలి. కానీ మన మైండ్ సెట్, హ్యూమన్ మైండ్ సెట్ చెడు దిక్కు తొందరగా వెళుతుంది. దాన్ని కొంచెం అడ్డుకట్ట వేసి మంచి దిక్కు వచ్చే ప్రయత్నం అందరం చేయాలి. ఆ యువతల మార్పు అనేది రావాలి. ఓన్లీ రైడింగ్ చేసేసి ఎక్కడో అతిగా, అన్ని అతిగా, ప్రతి ఏదైనా అతిగా చేస్తే అతి సర్వత్రా వర్జయత్, అది ఆగాలి. అతనికి అతను ఏదో ఫ్రెండ్స్తోనో లేకుంటే ఇంకో ఉత్సాహంతోనో అతి ఉత్సాహంతోనో బైక్ మీద వెళ్ళి ఎక్కడో యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబము అంతా, ఒక చేతికి అందిన కొడుకు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చాలా దారుణమైన పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి యువత. కేవలం అది క్షణకాలము ఆవేశం కోసం పోయి ఆ కుటుంబాన్ని పాడేసుకోవద్దు అనేది నా సూచన. మనం ఎప్పుడైనా కానీ కుటుంబం గురించి ఆలోచించుకున్న తర్వాతనే ఇంకో పని చేయాలి. శ్రీ అంజలి గారు, చివరిగా మన విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు మీరు ఏ మీ మీ సజెషన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, మీ సందేశం ఏంటి? విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు అందరికి కూడా నా మనవి ఏంటంటే, మనము మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లగా మన పిల్లవాడు కావచ్చు, బయట జరిగే చెడును మన నుంచి అరికట్టే దిశగా మనం అందరం నడుము బిగించాలి. ఏదో స్కూల్లో చెప్తున్నారు, కాలేజీలో చెప్తున్నారు, మన నుంచి బయట ఉంటున్న వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నారని కాకుండా కూడా వాళ్ళు బయట చేసే పనులను మనం ఇంట్లో కూడా సమీక్షించి కుటుంబం ద్వారానే మార్పు అనేది జరుగుతుంది అనేది నా గట్టి నమ్మకము. అదేవిధంగా కాలేజెస్లో టీచర్స్ ఏదైతే చెప్తున్నారో పిల్లలు దానికి కాకుండా నెగిటివ్ ఆలోచించే విధానము, తర్వాత ఈ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు వస్తున్నాయి గురువు శిష్యుల సంబంధాన్ని ఒక అవహేళన చేసే పద్ధతిలో ఉన్నాయి, అవి కూడా మారుకోవాలి. మంచి వైపు మన పిల్లల్ని మళ్ళించి ఈ దేశానికి భవిత ఎవరంటే మన యువత. వాళ్ళు మంచి దిశలో పయనించే విధంగా మనందరం ప్రయత్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఇంతటితో రెట్రో సొసైటీపై చర్చ సమాప్తమైంది. మనతో ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు రెట్రో సొసైటీ డిస్ట్రిక్ట్ సెక్రటరీ బుస ఆంజనేయులు గారు. సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తమైంది. మరొక కార్యక్రమంలో కలిసేంత వరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లిటిల్ సైనింగ్ ఆఫ్.